Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలి నాని అడ్డాలోకి చంద్రబాబు. ఏం జరగబోతోంది? టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కసరత్తు వేగవంతం చేశారు. జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు ఈ నెల 13న గుడివాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పార్టీ మహానాడు తరువాత గుడివాడలో మినీ మహానాడు నిర్వహణలపైన గతంలోనే కసరత్తు జరిగింది, కానీ నిర్వహించలేదు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చంద్రబాబు గుడివాడ పర్యటన రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. అక్కడ జరిగే సభలో చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు జోన్ సమావేశంలో పాల్గొనేందుకు విశాఖ రానున్నారు. పార్టీ నేతలకు ఎన్నికల వేళ కీలక దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 11న చంద్రబాబు అమరావతిలో పర్యటించనున్నారు. 12వ తేదీ నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. 13న గుడివాడ నియోజకవర్గంలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు. అదే రోజు రాత్రికి నిమ్మకూరులో బస్ చేయనున్నారు. 14న మచిలీపట్నంలో జోనల్ సమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి దాదాపు 35 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి జిల్లా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత చంద్రబాబు తొలిసారి గుడివాడలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు. 2019 ఎన్నికలలో గుడివాడ నుంచి కొడాలి నాని గెలిచిన తరువాత టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీడీపీ వర్సెస్ కొడాలి నాని అన్నట్లుగా గుడివాడ రాజకీయం మారింది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో గుడివాడలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందులో భాగంగా అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలనే అంశంపైన అనేక సర్వేలు చేశారు. స్థానికంగా నేతల మధ్య అనైక్యత పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో గత కొద్ది నెలలుగా చంద్రబాబు సభ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. ఈ సమయంలో ఇప్పుడు చంద్రబాబు గుడివాడలో ఈ నెల 13న బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేదీన గుడివాడలో చంద్రబాబు వరుస కార్యక్రమాల్లో పాల్గొంటారు. హనుమాన్ జంక్షన్ నుంచి చంద్రబాబు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు గుడివాడ చేరుకుంటారని, అనంతరం రోడ్ షో నిర్వహిస్తారని, బహిరంగ సభలో ప్రసంగించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ సభలో చంద్రబాబు నేరుగా కొడాలి నాని లక్ష్యంగా మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థిపైన క్లారిటీ ఇస్తారని భావిస్తున్నారు. తానే అభ్యర్థి అంటూ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. అయితే ఎన్ఆర్ఐ వెనుగళ్ల రాము ఈసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఈ పర్యటనలో అభ్యర్థిని ప్రకటిస్తారనే అంచనాల నడుమ టీడీపీ నేతలు పోటాపోటీగా గుడివాడలో చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.